ప్రాంతం అన్ని నియోజకవర్గంలో నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాచిపెంట కాకుమార్ గారు నేడు రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వంకి వ్యతిరేకంగా నేడు 75 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తున్నారు. అసలు ఈ పాదయాత్ర దేనికి చేస్తున్నారు? రాష్ట్రంలోని మన దేశంలోని ఇబ్బందులు పడుతున్న ప్రజల గురించి ఆ నేడు చెప్తారన్నది ఆవిడ మాటలోనే ఉంది. పాదయాత్ర గల ముఖ్య కారణం అండి భారత దేశ ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. దానికి బీజేపీ ప్రభుత్వం రావడం వల్ల భారతదేశ ప్రజలు కూడా కనీస సౌకర్యాలు ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు ఇబ్బందులు పడుతున్నారు. కనుక మీరు భారతదేశ ప్రజల కోసం మీరు కాంగ్రెస్ పార్టీ ఎన్నంతమంది స్వతంత్రము తీసుకొచ్చే 75 సంవత్సరాలు అయింది. దాన్ని పురస్కరించుకొని కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు మా యొక్క రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేయడానికి నిర్ణయించుకున్నారు. ఆ నిర్ణయం మేరకు ఇవేళ రాష్ట్ర వ్యాప్తంగా భారతదేశ వ్యాప్తంగా ఆగస్టు 9వ తారీఖు నుండి భారతదేశ వ్యాప్తంగా 75 కిలోమీటర్లు నడవడానికి రాహుల్ గాంధీ గారు దేశ ప్రజల కోసం నేను అంకిత భావంగా నడిచి దేశ ప్రజలకు నేను కాపాడుతానని ఇప్పుడు మీరు అన్నట్టు గత 6 రోజుల పట్టుగా మీరు అన్నారు కదా కాశ్మీర్ బీజేపీ ప్రభుత్వం కేవలం వాళ్ళ అధికారం కోసమే నేడు మన దేశంలోని కులమతాలు దిక్కులు పెడుతున్నారని చెప్పి మీరు ఆరోపిస్తున్నారు. ఇది ఎంతవరకు నిజం? ఇది 100కి 100% అయితే నిజము. మన ఒక బీజేపీ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుండి నేటి వరకు చూస్తే అయితే కులమతాలు భేదాలు సృష్టించి దేశ ప్రజలకు అల్లోకలోలం చేసిందే తప్ప కానీ ప్రజలకు ఎటువంటి ఉపాధి అవకాశాలు కానీ ఉద్యోగ అవకాశాల్లో కానీ ఏమీ కల్పించలేదు. ఇవేళ దేశంలో నడుస్తున్నది ఏంటంటే పేదరికం పూర్తిగా నడుస్తుంది. ఇవేళ ఎవరికి కూడా కనీసం ఒక ఉద్యోగము లేదు, ఒక ఇందిరమ్మ గృహాలు కనిపించట్లేదు, రోడ్డు మార్గం లేవు, మంచినీరు లేదు. కరోనాతో అల్లాడిపోతున్న ప్రజలకు ఇవేళ రోడ్డు పాలు చేసింది బీజేపీ ప్రభుత్వం. 8 సంవత్సరాలు వచ్చి వాళ్ళ పరిపాలన ఏంటి అనేది అర్థం కాని పరిస్థితిలో మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దేశ ప్రజలకు రక్షణగా ఉండింది. ఇవేళ దేశంలో చూస్తే ఆకలితోనే అలమటిస్తూ రోడ్డు పాలు అయిపోయినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. దానికి నిదర్శనంగా ఇవేళ రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా పోరాటం చేసి దేశ ప్రజలకు నేనున్నానని చాటి చెప్తున్నారు. కనుక మేము ఇవేళ అరకువేలు నియోజకవర్గంలో ఎన్టీఆర్ పార్కు నుండి ఇవేళ గుండ్రిగూడ మండలం మన ఒక 5 సొంత మైలు వరకు పాదయాత్ర చేపట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అయ్యంలోనే అంటే మనం ఉన్న భారతీయ తప్పు తప్పు రాష్ట్రం అనేది మన ప్రభుత్వం కూడా అభివృద్ధి చెందుతుంది కదా. ఇవేళ బీజేపీ ప్రభుత్వం అయితే కేవలం వాళ్ళు స్వలాభయం కోసం వారు వ్యతిరేక విధానాలు చాలా తీవ్రంగా ఉంది. ఇవేళ అనిల్ అంబానీ అనిల్ అద్దానీకి మాత్రమే పరిమితం తప్ప దేశ ప్రజలకు ఏ మాత్రం కూడా అంకిత భావంగా వారు పనిచేయట్లేదు. ఎందుకంటే ఇవేళ ప్రభుత్వ భూములన్నీ కూడాను ప్రైవేట్ రంగంలో వెళ్ళాయి. ప్రభుత్వ శాఖలన్నీ కూడా ప్రైవేట్ రంగంలో తీసుకెళ్తున్నాయి తప్ప కానీ భారతదేశ ప్రజల కోసము ఇవేళ బీజేపీ ప్రభుత్వం పనిచేయట్లేదనేసి స్పష్టంగా తెలియజేయండి. చూస్తే భారతదేశ వ్యాప్తంగా చూస్తే మన రాష్ట్రంలో అయితే కేవలం బీజేపీ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం, టీడీపీ అలాగే జనసేన 4 పార్టీలు కలిపి మా రాష్ట్ర ప్రజలందరికీ కూడాను కళ్ళు కప్పి ఇవేళ రోడ్డు మీద ఈ పరిస్థితి ఏర్పడింది. అధిక ధరలు పెంచేసి పేద ప్రజల్ని నట్టింట్లో ముంచేసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇవేళ మన రాష్ట్రంలో చూస్తే చదువుకున్న ఎవరికి కూడా ఒక ఉద్యోగం లేదు, ఒక ఉపాధి లేదు. ఇవేళ ఇందిరమ్మ గృహాలు లేవు, పేద ప్రజలు రోడ్డు మీద పడిపోయారు. ఇవేళ చూస్తే హాస్పిటల్ వెళ్తే డాక్టర్స్ లేవు, రోడ్డు మార్గాలు లేవు, మంచినీరు సౌకర్యాలు లేవు. ఇవన్నీ కూడా కొరతలో ఉంటే అభివృద్ధి ఎక్కడ కనిపిస్తుంది? ఇవేళ గడప గడప కార్యక్రమము వైసీపీ ప్రభుత్వం చేస్తుంది. గడప గడపలో ఏముంది అని గడప గడప కార్యక్రమం చేస్తున్నా మాకైతే ఏం అర్థం కావట్లేదు. రాష్ట్ర ప్రజల్లో ఒక పట్ట చూపిస్తున్నారు, ఆ పట్టలో ఏముందో మాకు తెలీదు. కానీ ఇల్లు కట్టి ఇవ్వకుండా పట్ట చూస్తే దానికి పరిమితం ఏముంది? కానీ రాష్ట్ర ప్రజలకు అభివృద్ధి బాటలో నడిపించాలా? కానీ అభివృద్ధి అనేది ఈవేళ కుంటి పడిపోయింది. ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే కుంటి పడిపోయిందని మేము తెలియజేస్తాం. ప్రజల సమస్యలు పరిష్కరించకపోతే దీని ఇంకా ఉద్యమం అంటే పెరుగుతుందా? ప్రజల సమస్య కానీ పరిష్కరించకపోతే భారీ ఎత్తున
పదివేల కన్నా ఇంకా చాలా పెద్దది ర్యాలీ చేస్తూ రోజు ప్రజల కోసం వాళ్ళ కోసం మేము నిరంతరం పోరాటం చేసి స్వతంత్రం ఎలాగా గాంధీ గారు నెహ్రూ గారు తీసుకొచ్చారో అదే విధంగా స్వతంత్రం రావడ కోసం భారతదేశ ప్రజల కోసం రాష్ట్ర ప్రజల కోసం మేము కష్టపడి పోరాటం చేసి గిరిజనులందరి కూడా కాపాడే బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉందని తెలియజేయడం आवड़ आरोप मेरे को मन भारत देश में प्रजा चाला इबंधन पेड़ प्रभुत्नी आरोप अलगे समस्या का परकर चयते तपन सद्यम पोराटा अलगे समस्या परकर राबो रोज कांग्रेस प्रभुत्व अधिकार समस्या परकरता वाले अलगे गिरीजन प्रां में अच्छे शून्य अटे अभिवृद्धि अने शून्य लेने यड़ प्रभु तक स्पंदी गिरीजन यानी ने राष्ट्र प्रजा अन्नी सौकर्या कलते राबे रोज उद्योग उद्रम आवड़ को।